అది సరిగ్గా 15/17 అక్టోబర్ 31. బాగా వినాలి. సుత్తు కదిది, సోది కదిది, మీకు టైం పాస్ చేయడానికి వచ్చిన సోది బోధకులు కూడా కాదు. వినాలి, ఇది చరిత్ర. 15/17 బండ గుర్తెట్టుకోండి. 15/17 అక్టోబర్ 31 ఏం జరిగింది? ఈటెన్బర్గ్లో రోమన్ క్యాథలిక్ చర్చికి ఒక బోర్డు దెగ్గొట్టబడింది. ఏమైంది? రోమన్ క్యాథలిక్లో మాంకులు ఉండేవారట. మాంక్ అంటే సన్యాసి. సన్యాసి అంటే సంసారాన్ని సమాజాన్ని దూరం చేసి భక్తి కొరకు ఆధ్యాత్మిక కొరకు వైరాగ్యంతో నిండిపోయిన వ్యక్తిని సన్యాసి, మాంక్ అంటారు. ఈ మాంక్ ఉన్నాడంట అందులో. రోమన్ క్యాథలిక్లో ఆయన పనిచేస్తున్నాడు. ఆయన పనిచేస్తూ ఉండగా చాలా నిష్ఠాగరిష్ట కలిగి పనిచేస్తున్నాడు. అన్నీ వద్దనుకున్నాడు ఆయన. ఎన్ని అంటే వివాహమును కూడా నిషేధించారట. పౌలు అంటాడు కదండి, వివాహమును కూడా నిషేధించిన ఒక ప్రాక్టీస్లో ఉన్నాడు. అది రోమన్ క్యాథలిక్ ప్రాక్టీస్. అందులో కూడా మంచి ఉద్దేశాలు ఉన్నవారు ఉన్నారు. ఎంటైర్ క్యాథలిక్ నేను అనట్లేదు, ఆ కాలంలో ఉన్న క్యాథలిక్ని పాయింట్ అవుట్ చేస్తా. అయితే ఏం జరిగింది? ఆయన విద్యార్థిగా స్టార్ట్ అయిన ఆయన ఒకరోజు విద్యార్థులకు బోధ చెప్పే బోధకుడు అయ్యాడట. ఎందుకంటే ఆయన మళ్ళాగా వచ్చామమ్మా వెళ్ళామమ్మా అనే రకం కాదన్నమాట. మనం 325 రోజులు వచ్చినా వస్తాము వెళతాం, మనం 365 మీటింగ్కి వెళ్ళినా వస్తాము వెళతాం. మన జీవితం ఆధ్యాత్మికంగా ఎక్కడేసిన గొంగలి అక్కడ మళ్ళంటుడు కాదు. ఆయన నేర్చుకునేవాడు నేర్పించే స్థాయికి వెళ్ళాడు, వినేవాడు వినిపించే స్థాయికి వెళ్ళాడు, చెబుతున్న వారి మాటలు వింటున్నవాడు చెప్పే స్థాయికి వెళ్ళాడు. ఒకరోజు వెళ్ళి ఆయన పాటించిన నిష్ట, వారి ముందు పితరులు నేర్పించిన నిష్ట ఆయన కొనసాగిస్తూ ఉన్నప్పుడు రెగ్యులర్ బైబుల్ స్టడీ, ప్రతిరోజు దినచర్యలో ఆయన చదువుకుంటున్న బైబుల్ పఠనంలో ఈ పత్రిక 1:17 చదివాడ. చాలాసార్లు చదివాడు, ఆసారి చదివేసరికి ఒక్కసారి ఆయన కళ్ళు తెరవబడ్డాయట. ఏమైంది అంటే నీతిమంతుడు విశ్వాసము మూలంగా గుండె అదిరిపోయింది ఆయనకి. అదేంటి నీతిమంతుడు అన్నవాడు విశ్వాసము మూలముగా నీతిమంతుడై జీవిస్తాడని బైబిల్ చెప్తుంటే మా గురువులు మా విద్యా వ్యవస్థలు ఏం చెప్పాయి? సంసారాన్ని వదిలేసి సన్యాసిగా వచ్చిన వాడే నీతిమంతుడని ఈ గురువులు చెప్పారు. బైబిల్ ఏం చెప్తుందంటే వివాహము అన్నిటికన్నా ఘనమైనదన్న విషయాన్ని ఇంకా ఉటంకించక మునిపోయి రోమపత్రికలో రాయబడిన మాట ఏంటంటే అసలు క్రియల వలన నీతిమంతులు కారు. వస్త్రాలు పంచడం వలన, ఆహారం పంచడం వలన, దాన ధర్మ కార్యాలు చేయడం వలన, మేము పుణ్యాత్ములను చెప్పుకోవడానికి ప్రత్యేకమైన ఒక డ్రెస్ కోడ్ వేసుకోవడం వలన, నిలువు టంగీలు ధరించుకోవడం వలన నీతిమంతులను పిలవబడరు. మరి ఒక వ్యక్తి నీతిమంతుడిని ఎలా పిలవబడతాడు? విశ్వాసం. మరి మేమేం చేస్తున్నాం? ఇంత జీవితాన్ని త్యాగం చేసి మేము చేస్తున్నది ఏంటంటే వస్త్రాలు పెంచుతున్నాం, సోషల్ యాక్టివిటీ చేస్తున్నాం, ఇంకా నిష్ట కలిగి సంఘంలో ఉండి, అంటే రోమన్ క్యాథలిక్ సంఘం అప్పటికి సంఘం అంటే అదే, ఆ సంఘంలో ఉండి మేము ఎన్నో నిష్ఠాగరిష్ట కార్యక్రమాలు చేస్తున్నాం, ఇన్ని చేస్తేనే నీతిమంతుడు అంటున్నారు. పైగా అప్పుడప్పుడు మేమేమైనా పాపాలు చేస్తే, ప్రజలు ఏదన్నా పాపాలు చేస్తే ప్రజలు దగ్గరకు వచ్చినప్పుడు మధ్యలో ఒక తెర అడ్డంగా కట్టి వాళ్ళ పాపాలు చెబితే ఆ పాపాలకు రేటు కట్టేవారు. ఆ పాపాలు చెల్లుబాటు జరిగాయి అనడానికి పాప పరిహారార్థపు పత్రిక కూడా ఇచ్చేవారట. ఇన్ని చేసిన తర్వాత అప్పుడు అనేవారట, నువ్వు
నీతిమంతుడు అని. ఇంత సిస్టమ్ పాటిస్తే నీతిమంతుడు అనేవారట. కానీ బైబిల్ ఏమంది చెప్పనా? ఇవేమీ చెప్పకుండా బైబిల్ ఏమందంటే, విశ్వాసము వలన నీతిమంతుడు జీవిస్తాడు అంది. బయట ఏమో క్రియలు అంటున్నారు, బైబిల్ అంటుంది విశ్వాసం అంటుంది. ఏంటప్పా ఏం జరుగుతుందని ఒక్కసారి బైబిల్ చదవడం స్టార్ట్ చేశాడట. ఆ బైబిల్ చదివిన ఆయన ఎన్నో తప్పులు జరుగుతున్నాయని చూశాడట. బైబిల్ ఉన్నది ఒకటి, చెబుతున్నది ఒకటి. బైబిల్లో జరిగింది ఒకటి, బయట జరిగిస్తున్నది ఒకటి. ఇలా ఎప్పుడైతే ఆశ్చర్యపడిపోయాడు, 95 పాయింట్లు రాసి 15/17 అక్టోబర్ 31వ తారీఖున రోమన్ క్యాథలిక్ దేవాలయానికి గేటు బయట అంటే ముఖద్వారానికి ఆ కుడివైపుగా మేకులేసుకొట్టి, సంగమా తప్పు చేస్తున్నావు అన్నాడట. ఆయన పేరే మార్టిన్ లూథరన్. మార్టిన్ లూథరన్ అనగానే పలానా క్యాస్ట్ కదనని దౌర్భాగ్యులు అందరూ కొన్ని క్యాస్ట్లు పెట్టారు. క్యాస్ట్ కదా, ఎవడు చెప్పాడు మార్టిన్ లూథరన్ పలానా క్యాస్ట్ అని? ఆయన పుట్టింది ఇండియాలో కాదు, గుర్తెట్టుకో. నువ్వు ఇండియావాడు అన్నీ నీకు ఇలాంటి చేసాలి నీకు. ఆయన ఇండియాలో కాదు, రామా పలానా వారు అందరూ లూథరన్ సంచే అదండి, పెంతుకొస్తే ఇదండి, మీరు ఇంక ఇంతే, ఇంకా నేను బైబిల్ చెప్తుంది ఇదిగో మీరు ఇంతే. వాళ్ళ మహాభక్తులు, సంఘం కొరకు ఉద్ధరించిన ఘన విశ్వాసులు. ఆయన ఎప్పుడైతే ఆ విషయాలు చూశాడో 95 పాయింట్లు కట్టి తప్పు చేస్తున్నావు అనగానే ఆయన్ని ఎలియేసేసారు. ఓ మాట చెప్పనా, మీరు నన్ను ఎలియడం కాదు, నేనే మిమ్మల్ని వెలియేస్తున్నాను అన్నాడు. అంతే, విశ్వాసము లేని, పద్ధతి లేని, వాక్యము లేని మీతో నేనుండను, నేనే మిమ్మల్ని వెళ్ళేస్తున్నాను. ప్రజలందరూ ఒకవైపు, లూథరన్ ఒకవైపు. ఇలాంటి చూసే తెలుగులు కాపీ కొట్టి సామెతలు రాసేశారు. చుక్కలన్నీ ఒకవైపు, చెప్పండి, చుక్కలు తీసి కుక్కలు ఎట్టరు ఈ మధ్య. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటున్నారు? ఈ కితాబులన్నీ బైబిల్ భక్తులను బట్టే. 2వ శతాబ్దంలో ఒక మహావీరుడు సూర్యుడు ఉన్నాడు విశ్వాసం కొరకు. ఆయన నమ్మిన యేసుప్రభు దేవుడని ప్రూవ్ చేయడానికి లైఫ్ రిస్క్లో పెట్టాడు ఆయన. మార్టిన్ లూథరన్కి ఇన్స్పిరేషన్ ఆయన. ఇవ్వడానికి చెబుద్దాం టైం వచ్చిన. ఇలాంటి వ్యక్తులందరిని మనం చూస్తున్నప్పుడు వాళ్ళు ఎలా వెళ్ళేశారు చెప్పిన, వాక్యానుసారంగా లేని గుంపు. అది ఎంత పెద్ద గుంపు అయినా గుంపు నాకు వద్దన్నట్టు. అంతే, కబంధ హస్తాల్లో బిగిసిపోయినట్టుండిపోయిన ఆ పరిశుద్ధ గ్రంథాన్ని తీయడం స్టార్ట్ చేశాడు బయటికి. అసలు బైబిల్ అంటే ఇది, బైబిల్ వాక్యానుసారంగా ఇలా నడవాలి అని ఆ ఒక్క విశ్వాసం అనే మాటకి కార్యరూపం దాల్చి ఈరోజు మన చేతుల్లోకి బైబిల్ తెచ్చిపెట్టాడు. లేకపోతే ఈరోజు బైబిల్ లేదు తెలుసు మనకి. ఈరోజు 66 పుస్తకాలు ప్రొసెస్టెంట్ బైబిల్ అనేది ఈరోజు మన చేతుల్లోకి వచ్చిందంటే ఈ ఒక్క వాక్యాన్ని బట్టి సంఘము నూతన వరవడిలోనికి తీసుకొచ్చాడు ఒక్క వ్యక్తి. ఒక వ్యక్తి ఒక వాక్యానికి ఇంత ఉజ్జీవింపబడి ఈరోజు ఇందరి చేతుల్లో బైబిల్ పెడితే మనం ఒక వాక్యం కాదు 66 పుస్తకాలు చదివినా కదిలింపడమ్మా. ఎన్ని చదివినా ఎక్కదు మనకి. ఇలా మీటింగ్స్ ఇలా పెడతానే ఉంటారు, మీరు అలా వింటూనే ఉంటారు, అలా వెళ్తూనే ఉంటారు, ఇంక ఇంతే ఇక అంతే కదండి జీవితం. అది కాదు బైబిల్ దేవుడు కోరుకుంటున్నది. మరి బైబిల్ ఏం కోరుతుందంటే ఇదిగో చూడండి, విశ్వాసం వలన విశ్వాసం ఏం చేస్తుంది, మనిషిని కదిలిస్తుంది. విశ్వాసం అనేది నిలకడగా ఉండదు, విశ్వాసము కార్యము చేస్తుంది. విశ్వాసము పదము కాదు, విశ్వాసము గర్వము కాదు, విశ్వాసము కితాబు కాదు, విశ్వాసం మనిషిలో మార్పుని తీసుకొస్తుంది, సంఘానికి ఉజ్జీవాన్ని తెస్తుంది. అలాంటి విశ్వాసం ఆ రోజు ఆయనకు వచ్చిందట. మనిషిలో మార్పు తీసుకురావడమే కాదు, విశ్వాసము కదిలించడమే కాదు, అది పనిచేస్తూ మనిషిని సరి అయిన సత్క్రియలోకి నడిపించిందట. ఆయనే మాట్లాడు.